భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. నాలుగు నాలుగు మహానుభావ, ఒకటి రెండు మూడు నాలుగు, తమరే గెలిచారు బలదేవ. ఉన్నటువంటి పరధ్యానంలోకి వెళ్ళారే, ఏమైంది? మామగారు తమ వద్ద దాచగలమా? మాకు మాకు అనుక్షణం ద్వారక గుర్తొస్తున్నది. ఇన్ని దినాలు మేము ద్వారకను విడిచి దూరంగా ఉండలేదు. ఇప్పుడు మాకు మా వారిని చూడాలనుంది. అదేమిటి, మేము మీ వారివి కామా? అవును, తమరు దుర్యోధనుడు అందరు కౌరవులు మా వారే. మరి హస్తినాపురం మా నగరం కాదు, మా పరివారం ఇక్కడ లేరు, మా వారైన యాదవ కుల జనం ఇక్కడ లేరు. మాకు యాదవులు గుర్తొస్తున్నారు, అందుకే మా మనసు అశాంతితో నిండిపోతున్నది. మామగారు చెప్పండి. బహుశా తమకు తెలిసే ఉంటుంది, కొద్ది దినాలలో రేవంతక పర్వతం మీద ఉత్సవం జరగబోతున్నది. సమస్త ద్వారకా నగరం ఆ ఉత్సవంలో పాల్గొంటుంది. శ్రేష్ఠ కనిష్ట యాదవులు యాదవ కన్యలు ఆ ఉత్సవంలో పాల్గొంటారు. చెప్పాలంటే ఈ ఉత్సవ కారణంగా ద్వారక చైతన్యమయమైపోతుంది. అసలు ఆ ఉత్సవంలో లేకుండా మేము హస్తినాపురంలోనే ఉన్నాం. ఇలా ముందెన్నడూ జరగలేదు, అందుచేతనే అది తలుచుకుంటేనే మా మనసు వ్యాకులపాటు చెందుతున్నది. బలదేవా, ఇంకొన్నాళ్ళలో దుర్యోధనుని శిక్షణ పూర్తిగా వస్తుంది, ఇప్పుడు తమరు వెళితే? మామగారు, దుర్యోధనుని శిక్షణ సగంలో వదిలి మేము ద్వారకకు వెళ్ళిపోతామని తమరు చింతించిన అవసరం లేదు. మేము దుర్యోధనుని శిక్షణ సగంలో ఎలాగైతే వదిలిపెట్టమో అదేవిధంగా ద్వారకలో రేవంతక పర్వతం పైన జరగబోయే ఉత్సవాన్ని కూడా వదిలిపెట్టలేము. మీ వదినగారు వచించినట్లుగానే మేము చివరకు నీ పాదాక్రాంతులమైనాము. గోచరిస్తూనే ఉంది, ఒక పరమ యోధుడు సంగీత యుద్ధ క్షేత్రమున ఈ విధంగా మోకరిల్లి ఓటమిని అంగీకరిస్తున్నట్టుగా ఉంది. మేము నీకు ఓడిపోయిన యోధుడిలా గోచరిస్తున్నావా? అవును, నిస్సందేహంగా. లేదు దేవి, ఈ ప్రేమికుడు ఈ సుందరి ముందు మోకరిల్లి ప్రేమ భిక్షను అర్థిస్తున్నాడు. చెప్పు దేవి, భిక్ష లభిస్తుందా? చెప్పు దేవి, నీ ప్రేమ భిక్ష లభిస్తుందా? దీనికి సమాధానం మేమివ్వలేం. ఎందుకు? మా అగ్రజుల వదినల అనుమతి లేకుండా మేము అంగీకరించలేం. తమరు భిక్ష పొందాలనుకుంటే మా అగ్రజుల వదినల ముందు మోకరిల్లి భిక్షను అర్థించవలసి ఉంటుంది. ఓహో, మేము వారిని అర్థించాలా? ఆ, అయితే పద, ఇప్పుడే వారి చెంతకు వెళ్ళి జోలెపట్టి నిన్ను భిక్షగా అర్థిస్తాం. హే మాధవ, సృష్టిలోకల్లా సర్వశ్రేష్టమైన ఈ కన్యను మా జోలెలో వేయండి అంటాం. వారు మా యందు అతి ప్రసన్నులై తక్షణం. ఓ బాలక, నీకు మూడు దినాల తర్వాత సమాధానం లభిస్తుంది అంటారు. ఏమిటి అంతవ్యవధ? ఎందుకంటే మా వంశాచారాన్ని అనుసరించి మా అగ్రజులు ఇప్పుడు యాదవుల వార్షిక యజ్ఞాన్ని ఆరంభించి ఉంటారు. ఆ యజ్ఞాన్ని చేసేవారు ఒకచోట ఆసీనులైతే మూడు దినాలు ఆ ప్రదేశం నుంచి కదలకూడదు. ఆ యజ్ఞం పూర్తయ్యే వరకు వారు ఎవరి అభ్యర్థనలు వినరు, ఎవరి అభీష్టాలు నెరవేర్చలేరు. కనుక తమరు మూడు దినాలు ప్రతీక్షించక తప్పదు. అంతవరకు ఎలా గడుస్తుంది? మేం చెప్పవా? చెప్పు. తమరు కూడా యజ్ఞశాలకు వెళ్ళి అక్కడే తిష్టవేయండి. అక్కడ వేదమంత్రాలు వినిపిస్తాయి, మనసు పవిత్రమవుతుంది. ఈ మూడు దినాలు గడుస్తాయి. యోచన బావుంది దేవి. అక్కడ ఉంటే మనసు భక్తిలో లీనమై విరహం వలన ఏర్పడిన అగ్నిజ్వాల కొంతవరకు చల్లబడుతుంది. ఆ, మరి మేమంతవరకు ఎలా గడపాలి?
మీ వదిని గారి సన్నిధిలో. ఆగండి బ్రాహ్మణోత్తమ, ఎక్కడికి వెళ్తున్నారు? ద్వారకాధీశుల కోసం ముందు నన్ను పోనివ్వు, వెనువెంటనే నేను వారిని కలుసుకోవాలి. చూస్తున్నారుగా బ్రాహ్మణోత్తమ, ద్వారకాధీశులు ఇప్పుడు ప్రజాశ్రేయస్సు కోసం యజ్ఞానుష్ఠానం చేస్తున్నారు. ప్రజాశ్రేయస్సు కోసం యజ్ఞానుష్ఠానం? వారి ప్రజలు కష్టాలలో ఉండగా యజ్ఞానుష్ఠానమా? ప్రస్తుతం నాకు కలిగిన ఆపద కంటే ఆ యజ్ఞం గొప్పదే కాదు. నన్ను లోపలకు వెళ్ళనివ్వు. ఈ శుభయజ్ఞానికి తమకు స్వాగతం బ్రాహ్మణోత్తమ. ఏ చింత లేని వారికి ఈ స్వాగత వచనాలు పలకండి. ఈ ద్వారకలో నివసించే నేను విపత్తులలో ఉన్నాను. మీరే నన్ను రక్షించాలి ద్వారకాధీశ, మీరే రక్షించాలి. నా బిడ్డను ఒక్కొక్కరుగా మృత్యువు వాత పడుతుంటే గత్యంతరం లేక తమ చెత్తకు వచ్చారు. మరి ఈ విషయం మా దృష్టికి రాలేదేం బ్రాహ్మణోత్తమ? ఎలా వస్తుంది, ఎలా వస్తుంది ద్వారకాధీశ? తమ తొత్తులైన సేవకులు ఈ సత్యాన్ని తమ వరకు చేరనిస్తారా? మీకు తెలుసా, కంటకుడు దుశ్చరిత్ర కలిగి ఇంద్రియాలను జయించలేని రాజును స్వామిగా భావించి పూజించే ప్రజలు నా వలనే దుఃఖాలను అనుభవిస్తున్నారని. తమకొచ్చిన ఈ ఆపద నిశ్చయంగా దుర్ఘటనే. దుర్ఘటనయ్యా? దీనిని దుర్ఘటన అంటూ దాటవేయకండి ద్వారకాధీశ. ఇటువంటి వారిని నపుంసకులంటారు. తమరు తక్షణం నాతో పదండి. నా భార్య ఈ సమయాన తన నాలుగవ సంతానానికి జన్మనివ్వనున్నది. యమదూతలు నా ఇంటి ద్వారం చెత్త వేచి ఉన్నారు. పుట్టబోయే బిడ్డ ప్రాణాలను హరించకపోతారు, రక్షించండి. మేమిప్పుడు యాగదీక్షను పూని ఉన్నాం. అగ్నికి ఆహుతిని కూడా సమర్పణ గావించాం. నేను ఊహించాను, నేను ముందే ఊహించాను శ్రీకృష్ణ. తమరిలా యజ్ఞం అనే నెపంతో బ్రాహ్మణ రక్షణ అనే ధర్మాన్ని విస్మరిస్తారని నేను ముందే ఊహించాను. తమరు యదువంశ క్షత్రియుల వల్ల అహంభావాన్ని ప్రదర్శిస్తున్నారు. వాస్తవానికి తమరు క్షత్రియులే కారు. ఇది సత్యం కాదు బ్రాహ్మణ. అసత్యమైతే తమరు తక్షణం సమాధానం చెప్పండి. నా పుత్రుల అకాల మృత్యువు ఏ అపరాధాలకు ఫలితమో చెప్పండి, చెప్పండి. ఫలితం కర్మల వల్లనే నిశ్చయింపబడుతుంది బ్రాహ్మణ. మన ధర్మశాస్త్రాలు వచిస్తున్నది ఏమిటంటే, రాజు యొక్క కర్మదోషం వలననే రాజ్యంలోని పసికందులకు అకాల మృత్యువు వాటిల్లుతుంది. అధిక ప్రసంగాన్ని చాలించు బ్రాహ్మణ. ఎవరిని నీవు పాపి అంటున్నావు? ద్వారకాధీశుడైన ఈ శ్రీకృష్ణుని. నీవు ఆవేశానికి లోనై ఉచితానుచితాలను మరచిపోతున్నావు. అంటే తమరు వివేకంతో సంచరిస్తున్నారా? నీవు శ్రీకృష్ణుల్ని పాపి అని వచించరాదు. వచిస్తాను, ఎన్ని మారులైనా వచిస్తాను. నీవెవరు ఈ బ్రాహ్మణుని అధిక్షేపించడానికి? మేము ద్వారకాధీశులు, శ్రీకృష్ణుల వారి సఖులం. మా చెవులు వారిని నిందించడం ఎంత మాత్రము సహించాం. సఖుడు అంటే వారికి తొత్తువా? నీవు మా క్రోధావేశాలను రెచ్చగొడుతున్నావు బ్రాహ్మణ. బహుశా మా గురించి నీకు తెలిసి ఉండదు. నీ వివరాలు తెలుసుకుని ఏమిటి ప్రయోజనం? నన్ను రక్షించగలిగిన వారి గురించి తెలుసుకుంటేనే ప్రయోజనం. పద, మేము నీ రక్షణకు సిద్ధంగా ఉన్నాం. నువ్వేమి రక్షించగలవు పాత? శ్రీకృష్ణుడే యజ్ఞం వన్న నెపంతో తన కర్తవ్యం నుంచి విముఖుడవుతుంటే. మేము నీ సంతానాన్ని రక్షిస్తామని వాగ్దానం చేస్తున్నాము బ్రాహ్మణ. మా వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాం. నీ వాగ్దానం వ్యర్థమైతే, నువ్వు మా సంతానాన్ని రక్షించలేకుంటే అప్పుడేం చేస్తావు? కుంతి పుత్రులమైన మేము ఈ యజ్ఞ హోమాన్ని సాక్షిగా భావించి ఇప్పుడే ప్రతిజ్ఞ చేస్తున్నావు బ్రాహ్మణ. మేమే గనక నీ సంతానాన్ని రక్షించకపోతే అగ్ని ప్రవేశం చేసి ప్రాణత్యాగం చేస్తాం. కాలుని ధర్మాన్ని నిర్వర్తించని పార్థ. లేదు మధుసూదన, లేదు. మేము తమను నిందించడాన్ని సహించజాలం. అంతకంటే మా ప్రాణాలు త్యజిస్తాము. మా చెంతనున్న గాంధీ ఒప్పు టంకారం త్రిభువనాలనే కంపింపజేయగల సామర్థ్యం కలది. తమరు నిశ్చింతగా యజ్ఞాన్ని పూర్తి చేయండి. మహదానందం.